అందుకే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నన్ను భక్షించుచున్నది. దేవాలయం ఎంత అందంగా కట్టామన్నది కాదు, దేవాలయంలో ఉన్న మనుషులను దేవాలయాలుగా మలిచామా లేదన్నది కావాలి. వింటున్నారా? ఇప్పుడు కొండ మీద నివసించిన దేవుడు సమాజం మధ్యలోకి వచ్చాడు, సమాజం మధ్యలో నివసించిన దేవుడు దేవాలయంలోకి వచ్చాడు, దేవాలయంలో నివసించిన దేవుడు ఎక్కడికి రాబోతున్నాడో తెలుసా? చూడండి, చదవండి. కాబట్టి యూదులు, నీవి కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను నువ్వు చూపేదవని ఆయన అడుగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడే, ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినాల్లో లేపుతాను. ఓన్లీ 3 డేస్, ఓన్లీ 4 డేస్, మూడు దినాల్లో లేపుతున్నాం. అప్పుడు యూదులు అంటారన్నమాట, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే. ఎన్ని సంవత్సరాలు కట్టారంట? 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 రోజుల్లో లేపుతావా? అంత మగాడువా? అంత పోటుగాడువా? యేసును 46 సంవత్సరాలు, సొలొమోను అపరకోటీశ్వరుడు శ్రీమంతుడైనటువంటి 46 సంవత్సరాలు కడితే 3 రోజుల్లో కడతావా? మీ నాన్నగారు ఏమన్నా కోటీశ్వరుడా? ఆయన కడతానన్నది రాళ్లతో కట్టబడిన మందిరము కాదు, ఆయన కడతానన్నది రాళ్లతో, నిర్జీవమైన రాళ్లతో, సిమెంట్తో కట్టే మందిరం కాదు, ఆయన కడతానన్నది సజీవమైన మందిరం, సజీవమైన మందిరం. ఆ నమూనా సంఘానికి దేవుడు యేసుక్రీస్తు ఇచ్చాడు. ఒక సంఘ కాపరికిచ్చిన మందిరం, కాపరికిచ్చిన నమూనా. బి కేర్ఫుల్. ఆయన ఏ మందిరం కోసం మాట్లాడుతున్నాడు? అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పినని చెప్పెను, ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని. అంటే ఆయన అప్పుడు అడిగిందంట, బాబు దేవాలయం అంటే ఏదనుకున్నాం కానీ ఇదేరా బాబు దేవాలయం, ఇదే దేవాలయం, ఈ దేవాలయాన్ని కట్టడానికి పనివారిగా మనల్ని నిర్ణయించిన వాడు దేవుడు స్తుతింపబడును గాక. దీన్ని కట్టడానికే అపోస్తులు, దీన్ని కట్టడానికే ప్రవక్తలు, దీన్ని కట్టడానికే యేసు, దీన్ని కట్టడానికే ఒక మానవ